మండలం రాయవరం గ్రామంలో బుధవారం సాయంత్రం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారని వారిపై కేసు నమోదు చేసి గురువారం ఆనపర్తి సీఐ మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో విధుల నిర్వహణలో గస్తీ కాస్తూ ఉండగా ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్లపై రాయవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలియజేశారు. అలాగే వీరి ట్రాక్టర్ కూడా సీజ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఈయన తెలిపారు. నా పేరు ఎన్వి భాస్కర్ అండి. అనుపర్తి సీఐ నిన్న అనగా 8/4/2020 7:30 ప్రాంతంలో రాయవరం ఎస్ఐ గారు తన కానిస్టేబుల్తో లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ విధులు నిర్వర్తిస్తుండగా ఒక సిమెంట్ ఇటుకల ట్రాక్టర్తో వెళుతున్న ఒక ఆసామి దురుసుగా నడుపుతూ ఎస్ఐ గారి బండి ఆపేసి సడన్ బ్రేక్ వేసినట్టు, దాని మీద ఎస్ఐ గారు అతను వివరణ అడుగుగా అతని రికార్డు లేకపోవడం మిగతా వెళ్ళిన అతను కూడా ఉన్న అతని బంధువైన కుర్రోళ్ళు ఇద్దరు గారు ఎస్ఐ గారి మీద అతని దగ్గర ఉన్న కానిస్టేబుల్ మీద కలబడి చొక్కా పట్టుకు లాగడం చాలా దురదృష్టమైన సంఘటన. దీనిపై వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళందరూ స్పందించి అతన్ని విడదీసి ఆ ముద్దలు మందించడం జరిగింది అని తెలిసింది మీరందరికీ. సో అతని విషయమే రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 332/279/188 కింద పోలీసు అధికారులు విధులు ఆ విధుల్ని ఆటంకపరచడం అనేది చాలా ముఖ్యమైన చర్య కాబట్టి ఆ కేసు దర్యాప్తు అనుపర్తి సేవని నేను చేస్తున్నాను. ముద్దాన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారిద్దరిని కూడా రాజమండ్రి కోర్టుకి ఈ రోజు రిమాండ్ పంపారు. చెప్పండి. ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సిమెంట్ ఇంటికి వెళ్ళిన ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగింది. ముద్దాలు ఈ రోజున రాజమండ్రి కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నాను.